జనసేన అనేది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఎలా గెలవాలి, గెలిచి మనం ఎలా అనే ఆలోచనతో కాదు, ఒక రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ తప్ప రేపో ఎల్లుండో మనం అర్జెంటుగా గెలిచేసి పదవి మీద మనం అధికారం పెట్టుకోవాలని కోరుకుతారు. అందుకనే గత 10 సంవత్సరాల నుంచి, దానికి ముందు ఇంకొక ప్రజారాజ్యం పార్టీలో మనం వేరే కారణాల వల్ల మిస్ అయిన తర్వాత ఈ ప్రజలకి మనం చేయాలి సేవ అని పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి జయాపజయాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు గెలిచినోడి పక్కన కొన్ని వందల మంది చేరతారు, లక్షల మంది కోట్ల మంది చేరతారు. ఓడిపోయేవాడి ఓడిపోయినా ఓడిపోతాడని తెలిసినా సొంత మనుషుల్నే వదులుకునేటువంటి మనస్తత్వం జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి గ్రేట్ లీడర్, ఆయన ఓడిపోయే కొద్దీ బలపడేటువంటి గొప్ప నాయకుడు. ఆయన ఓడిపోయే కొద్దికి బలపడతాడు. ఆయన అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకుడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ప్రజానాయకుడు అంతే చూస్తా. కానీ ఆయనకి ఒక కొంతకాలం సినిమా ఇండస్ట్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి హిట్లు వచ్చే కొద్దీ వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. కానీ రేర్ ఫినామినా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాపులు వచ్చినా సరే నెక్స్ట్ పిక్చర్కి బిజినెస్ పెరుగుతూనే ఉండదు. అది ఆయనకున్నటువంటి స్టామినా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతమందికి నచ్చుతారు, ఎందుకు ఇంతమంది గుండెల్లో ఉన్నారు, ఎందుకు ఇంతమంది ఆయన ప్రేమిస్తారంటే, నాకు ఒక అనాలిసిస్ అంటే కొంచెం అబ్జర్వ్ చేయటం కూడా నాకు కొంచెం అలవాటు ఉంది. పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక ప్రభుదేవ అంత గొప్ప డ్యాన్సర్ కాదు, లేకపోతే ఒక పెద్ద పెద్ద హీరో ఒక చిరంజీవి గారు, లేకపోతే ఇంకా అంత గొప్ప ఇది కాదు. కానీ వీళ్ళందరికంటే మించినటువంటి ఒక గొప్ప హ్యూమన్, అతను గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అందుకనే గుండెల్లో ప్రజలు కనెక్ట్ అయ్యారు ఇక్కడ. ఇది రాబోయే తరాల కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం పెట్టిన పార్టీ. మా కన్సర్న్ ఏంటంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కన్సర్న్ ఏంటంటే, మాకు మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవాళ ఎటువంటి ఫేట్ఫుల్ లైఫ్ ఉందో మనకు తెలుసు, ఎలాంటి జీవితం జీవిస్తున్నామో మనకు తెలుసు. ఎందుకంటే మాకు కష్టం లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్టిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే మాది ఆంధ్రప్రదేశ్, ఇక్కడే పుట్టినోళ్ళం. గుంటూరు, పాపట్ల, పొన్నూరు, కనిగిరి ఈ ఏరియాలంతా తిరిగిన వాళ్ళం. మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ తిరిగారు. సో అలాగే పల్నాడు ఏరియా అంతా మాకు బాగా కొట్టిన పిండి. కాబట్టి మాకు అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాం, మేము ఎక్కడి నుంచో వచ్చినాం కదా, ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళమే. సో మాకు ఈ పెయిన్ ఏంటో తెలుసు, ఇవాళ కామన్ మ్యాన్ పడే సఫరింగ్ తెలుసు.